హైదరాబాద్ హఫీజ్పేట్లో దారుణం జరిగింది. భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేశాడు భర్త. 3 రోజులుగా ఇంట్లోని సంపులో భార్య మృతదేహాన్ని దాచేశాడు. శవాన్ని మాయం చేసేందుకు విఫలయత్నం చేశాడు. షాజియా బేగం అనే మహిళకు హఫీజ్పేటకి చెందిన తాజ్తో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొంతకాలం వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ దంపతులకు 3 మగపిల్లలున్నారు. ఇటీవలి కాలంలో వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. భర్త తాజ్, ఆయన కుటుంబ సభ్యులు మానసికంగా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. శారీరకంగా హింసించారు. 3 రోజుల క్రితం షాజియా బేగంపై కత్తితో దాడి చేసి ఆమెను చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశారని ఆరోపిస్తున్నారు హతురాలి బంధువులు. ఏడేళ్లు కాపురం చేసి 3 పిల్లలు కలిగాక భార్యను హత్య చేశాడంటూ ఆరోపిస్తున్నారు హతురాలి బంధువులు. నీళ్ల సంపులో ఉన్న షాజియా బేగం మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. షాజియా బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంటిపై, అతని కారుపై రాళ్లదాడి చేశారు. అంతకుముందే భర్త, అతని కుటుంబీకులు పరారయ్యారు. ఇంటి ముందు నిలిపిన కారును ధ్వంసం చేశారు. షాజియా శరీరంపై కత్తితో దాడి చేసిన గాయాలున్నాయని చెబుతున్నారు బంధువులు. తమ కుమార్తెను చంపిన వారిని పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు బాధితులు. హైదరాబాద్ హఫీజ్పేట మర్డర్ కేసులో నిందితుడు తాజుద్దీన్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. భార్యను తానే చంపినట్లు పోలీసు విచారణలో తాజుద్దీన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే షాజియా బేగం మృతదేహంపై గాయాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తాజుద్దీన్ మరెవరి సాయంతోనైనా ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తాజుద్దీన్ కు ఎవరు సహకరించారనే యాంగిల్లో ఎంక్వైరీ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ సాయినగర్లో వివాహిత మృతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ప్రధానంగా వివాహితకు సంబంధించిన అమ్మగారు, అంటే పుట్టింటి వాళ్ళు ఆరోపిస్తున్న దాంట్లో ప్రధానంగా భర్త అత్తమామలే హత్య చేసి ఉంటారనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి మియాపూర్ ఎస్హెచ్ఓ వెంకటేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగిస్తున్నారు. మీరు మొదటి నుండి, అంటే సోమవారం ఆయన మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటి నుండి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా ఈమె నీటి సంపులో మృతదేహాన్ని కనుగొన్నారు? ఏ విధంగా ఈ కేసును ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ హఫీజ్పేట్లో తాజుద్దీన్ అనే ఒక వ్యాపారవేత్త 7 సంవత్సరాల లోపు వివాహమైంది. షాయిజా బేగం అనే వాళ్ళ భార్య, 3 పిల్లలు కూడా ఉన్నారు. 21వ తారీఖు రోజు ముందుగా ఈ అమ్మాయి ఉదయం కనపడిపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి తాజుద్దీన్ ఇంటికి హఫీజ్పేట్కి వచ్చారు. అక్కడ గొడవ జరిగింది. అటు క్రమంలో ఫస్ట్ తాజుద్దీన్ మా దగ్గరికి వచ్చిండు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ బంధువులు కూడా వచ్చినారు. ఉమెన్ మిస్సింగ్ కేసుగా ఫస్ట్ నమోదు చేసినాము. ఆయనను విచారించినాము. మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పినారు. ఆ కోణంలో మేము వీళ్ళంతా ఇల్లు అన్ని కూడా వెతికారు ఫస్ట్ రోజు. అయితే తర్వాత మేము ఒక రోజు అంతా బయట లుక్అవుట్ నోటీసులు అవన్నీ సర్వ్ చేసిన తర్వాత మొన్న వీళ్ళకు వాళ్ళకి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, ఎక్కడ పోయింది మా చెల్లెలని చెప్పి వాళ్ళ బ్రదర్స్ అడగడము ఇదంతతో తను భయపడి అక్కడిక్కడ పోయినట్టుగా తెలిస్తే ఆయన నిన్న పట్టుకొచ్చి మళ్ళీ గట్టిగా విచారించినాము. నాకేం తెలియదు అన్నా కానీ అయినప్పటికీ ఒకసారి ఎంతకైనా మంచిదని మళ్ళీ ఒకసారి టోటల్ సెర్చ్ నిర్వహించినాము. మా సెర్చ్లో భాగంగా సంపు తీయగానే మాకు ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది. తీస్తే చూడగానే షాయిజా బేగం మృతదేహం అన్ఫార్చునేట్లీ కనిపించింది అక్కడ. సో వెంటనే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ను ఆ కోణం వాళ్ళ బంధువులు ఎవరు, మృతురాలి యొక్క అన్నదమ్ములు, తల్లి, వాళ్ళందరూ ఆరోపణ ఏంటంటే, ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఈ తాజుద్దీన్ వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి చంపి సంపులో పడేసినారు కాబట్టి వాళ్ళే నేరస్తులని అంటున్నారు. మేము కూడా అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి బాడీని గాంధీ హాస్పిటల్ తరలించినాము. అక్కడ మన తహసీల్దార్ చేర్లింగంపరి గారు ఇన్క్వెస్ట్ చేస్తున్నాడు. ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పరిశోధన అనంతరం కరెక్ట్ నిజాలన్నీ బయటపడతాయి. దాని ప్రకారంగా, చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. తాజుద్దీన్ను నడుస్తుంది, ఆయన ఎక్కడున్నాడనేది చూస్తున్నాము, తెలుసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా భయానికి ఎక్కడ పోయినట్టుని తెలుసుకుంటాము. త్వరలో మేము అదుపులోకి తీసుకొని విచారిస్తాం గట్టిగా. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరెవరిపైన కేసులు నమోదు చేస్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అత్తమామ పేరు చెప్తున్నారు, ఆడపడుచు పేరు కూడా చెప్తున్నారు. అలాగే లోకల్గా ఒక అక్తర్ అనే అతను లీడర్ ఉన్నాడు, అతను కూడా ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఫిర్యాదులో వాళ్ళు మృతురాలి తల్లిదండ్రులు ఎవరి పేర్లు చెప్పినా కానీ ప్రతి ఒక్కరిపైన
ఆ కోణంలో విచారిస్తాం. ఇన్వెస్టిగేషన్ అనేది అందరిపైన జరుగుతుంది, వాళ్ళు ఎంతమంది చెప్పినా నిజాలనేటి మొత్తం ఇన్వెస్టిగేషన్ అనంతరం ఎవరిది ఎంత పాత్ర అనేది దాన్ని బట్టి మేము ఫిక్సప్ చేయడం జరుగుతుంది. తనకి ఈ కేసులో ఇటు భర్త తాజుద్దీన్ పైనే ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను హత్య చేసి సంపులో పడేసి పారిపోయి ఉండొచ్చు అనేది ప్రధానంగా అనుమానం. వీళ్ళకి మొత్తం సాజిద బేగంకి తాజుద్దీన్కి ముగ్గురు పిల్లలు, ఇందులో 7 ఏళ్ల బాబు నుండి 2 ఏళ్ల వరకు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు పిల్లలు, ప్రస్తుతం ఆ పిల్లల్ని కూడా విచారించే పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే సోమవారం నాడు తల్లిదండ్రులకు, అంటే సాజిదా బేగం తల్లిదండ్రులకి తమ కూతురు కనిపించట్లేదన్న విషయం తెలిసిందో, వెంటనే వాళ్ళు తాజుద్దీన్ దగ్గరికి వచ్చి నిలదీయడం, ఆ తర్వాత అతనే వచ్చి పోలీస్ స్టేషన్కి కనిపించట్లేదు తన భార్య అంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఎక్కడ కూడా ఆమె బయటికి వచ్చినట్లు, ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు మాత్రం కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లోనే సెర్చ్ ఆపరేషన్ చేశారు. నిన్న రాత్రి నీటి సంపులో డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. డెడ్ బాడీని వెలికి తీసిన తర్వాత గాంధీ మార్చురికి తరలించారు. ప్రస్తుతం ఆమె పోస్ట్మార్టం కొనసాగుతుంది. రిపోర్టు వచ్చిన తర్వాత ఈ కేసులో ఏ విధంగా, అంటే ఆమె నీటి సంపులో పడి ఆత్మహత్య చేస్తుందా, లేకపోతే ఆమెను చంపిన తర్వాత నీటి సంపులో పడేశారా అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ కనుక వస్తే మాత్రం కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది, పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం తాజుద్దీన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 304B సెక్షన్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. కెమెరామెన్ యాదయ్య, రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్. Thank you.